హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మయాంగ్స్ మామ్స్ ఆల్ ఇన్ వన్. ఇప్పుడు మీకు ఒక చిన్న చిట్కా చెప్తాను. అదేంటంటే స్ప్రౌట్స్ గురించి. ఈ స్ప్రౌట్స్ ఏంటంటే సమ్మర్లో వచ్చేసి హాఫ్ డేలోనే మొలకలు అనేవి చాలా బాగా వచ్చేస్తాయి. ఎందుకంటే వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి మొలకలు అనేవి తొందరగా వచ్చేస్తాయి. కానీ వింటర్ సీజన్లో అలాగే రెయినీ సీజన్లో మొలకలు అనేవి తొందరగా రావు. అవి ఎందుకు అలా రావు అనేది మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. అలాగే మొలకలు కూడా తొందరగా రావాలి అంటే ఎలా చేసుకోవాలనేది మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. మొలకలు ఎందుకు తొందరగా రావంటే, ఇప్పుడు మనము పెసరపప్పును నానపెడతాం కదా, నానపెట్టేసి వాటర్ మొత్తం వడగట్టేయాలి. చాలామంది ఏం చేస్తారంటే వడగట్టేసిన తర్వాత లైట్గా తడి ఉంటుంది, ఆ తడి అలా ఉండగానే బాక్స్లో మూత పెట్టేసి గట్టిగా మూత పెట్టేసి స్ప్రౌట్స్ చేస్తారు. స్ప్రౌట్స్ ఆ మొలకలు అనేది వస్తాయి, కానీ ఆ పొట్టు విచ్చుకున్నట్టు వచ్చేసి మొలక అనేది సరిగా రాదన్నమాట. ఇది ఒకటి. తర్వాత మొలకలు బాగా రావాలి అంటే ఏం చేయాలంటే, మనము పెసరపప్పుని మనం మార్నింగ్ నానబెట్టేస్తాం కదా, 6-7 గంటలు బాగా నానితే సరిపోతుంది. మనం మార్నింగ్ నానబెట్టేసినట్ట ఈవినింగ్ వచ్చేసి మనం పూర్తిగా వాటర్ని మొత్తం వడగట్టేయాలి. వడగట్టిన తర్వాత మనము ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలి, మెత్తని కాటన్ క్లాత్ తీసుకొని దాని మీద ఆరబెట్టాలి. ఒక 1/2 అవర్ కానీ 1 అవర్ కానీ బాగా ఆరబెట్టాలి. ఆరబెట్టడం అంటే దాని మీద మనకి ఆ పెసరపప్పు మీద కొంచెం కూడా తడి అనేది ఉండకూడదు. తడి ఉంటే పొట్టు అనేది పైకి పొట్టు వచ్చేస్తుంది అన్నమాట, ఊడినట్టు వచ్చేస్తుంటుంది. తడి ఉంటే అలా జరుగుతుందన్నమాట. అలా తడి లేకుండా పూర్తిగా ఆరిన తర్వాతనే మనము బాక్స్లో వేసి గట్టిగా మూత పెట్టేయాలి. అప్పుడు మనకి మార్నింగ్ కల్లా, మొదటి రోజు మార్నింగ్ కల్లా మొలక అనేది చాలా పెద్దగా చూడండి ఎంత బాగా పొడుగ్గా ఎంత బాగా వచ్చేస్తుంది. హాఫ్ డేలోనే మనం నైట్ మనం బాక్స్లో పెట్టేస్తే మార్నింగ్ కల్లా ఇంత పొడవు అనేది వస్తుంది. ఇంత పొడవుగా రావాలంటే మెయిన్ చేయాల్సింది ఏంటంటే, మనము పెసరపప్పు మీద తడి లేకుండా మనము జాగ్రత్తగా తడి లేకుండా చూసుకొని బాక్స్లో పెట్టుకుంటే మొలక అనేది బాగా వస్తుంది. ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.